అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డ బయలుదేరారు ముఖ్యమంత్రి రేవంత్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెస్సీలు మధ్యాహ్నం 3 గంటల వరకు మేడిగడ్డ చేరుకోనున్నారు. అక్కడ దెబ్బతిన్న మేడిగడ్డ ఏడో బ్లాక్లోని పిల్లర్తో పాటు మొత్తం బ్యారేజీని పరిశీలించనున్నారు నేతలు. గోదావరి బెడ్ను కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించనున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఇంజనీర్ చీఫ్ సుధాకర్ రెడ్డి, డీజీ విజిలెన్స్ రాజు రతన్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సాయంత్రం 6 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు మంత్రులు. ఇక 7 గంటలకు మేడిగడ్డ నుంచి ఎమ్మెల్యేల బృందం తిరిగి హైదరాబాద్ బయలుదేరనుంది.